పల్నాడు జిల్లాలో ఈసారి మహిళా ఓటర్ల ప్రభావం ఎటువైపు ఉండబోతుంది? అవును, మహిళా ఓటర్లు కీలకంగా మారున్నారు పల్నాడు జిల్లాలో. ఎందుకంటే టీడీపీ వైసీపీ టఫ్ ఫోర్ నడిచింది. కొన్ని కొన్ని నియోజకవర్గాలలో చాలా టఫ్గా నడిచినటువంటి ఏరియా ప్రాంతాలలో మహిళా ఓటర్లే కీలకంగా మారున్నారు. టోటల్గా పల్నాడు జిల్లాలో మొత్తం 30,701 ఓటు మహిళలు అధికంగా వేశారు. ఇటు పురుషుల కంటే కూడా స్త్రీలు మహిళలు ఓట్లు ఏదైతే ఉందో 30,701 ఓటు అధికంగా పోలయ్యాయి. మరి ఈ మహిళలంతా ఎటువైపు ఉండబోతున్నారు నియోజకవర్గాల వారిగా చూద్దాం ఒకసారి. ముందుగా పెదకూరపాడు నియోజకవర్గంలో మహిళల ఓట్లు 3,686 ఓట్లు అధికంగా పోలయ్యాయి. అలాగే చిలకలూరుపేటలో అయితే అత్యధికంగా 7,093 ఓట్లు మహిళల ఓట్లు అధికంగా పోలయ్యాయి. తర్వాత నరసరావుపేటలో వచ్చేస్తే 4,606 ఓట్లు మహిళల ఓట్లు అధికంగా పోలయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో 4,265 ఓట్లు అధికంగా పోలయ్యాయి. వినుకొండ నియోజకవర్గంలో చూసినట్లయితే 2,491 ఓట్లు అధికంగా పోలయ్యాయి. అలాగే గురిజాలలో చూసినట్లయితే 5,510 ఓట్లు మహిళా ఓట్లు అధికంగా పోలయ్యాయి. ఇక మాచర్లలో చూసినట్టయితే 3,100 ఓట్లు అధికంగా మహిళల ఓట్లు పోలయ్యాయి. మరి నియోజకవర్గం వారీగా చూసాము, ఇప్పుడు పల్నాడు జిల్లా వారీగా చూస్తే మొత్తం 30,701 ఓటు మనకి మహిళా ఓట్లు అధికంగా పోలయ్యాయి. కాబట్టి ఈసారి మహిళల ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి. మహిళలు ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లో పథకాలన్నీ వచ్చి పడ్డాయి. మరి మహిళలంతా కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారా? ఈ విషయాన్ని విశ్లేషకులు చాలామంది కూడా ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చేసరికి 2014లో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మహిళలకి ప్రత్యేకమైనటువంటి పథకాలు ఏవి కూడా ప్రభుత్వంలో ఏర్పాటు చేయలేదు. కానీ 2024లో మాత్రం మహిళలకి కొన్ని మేనిఫెస్టోలో ముఖ్యమైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, అలాగే మహిళలకి తల్లులకు వందనం అనే పథకాలు, ఇలా చాలా పథకాలు కూడా మహిళలకి 2024 మేనిఫెస్టోలో టీడీపీ చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. మరి ఈ మహిళల ఓట్లు గతంలో 2014లో చేయనటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మహిళలకి మేనిఫెస్టో పెట్టగానే వీరి వైపు మారతారా? మరి ఇప్పటి వరకు లబ్ధి పొందుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే అమ్మ ఒడి, అలాగే ఆసరా, ఇలాంటి చాలా పథకాలు కూడా డైరెక్ట్గా వచ్చేసరికి వాళ్ళ ఖాతాల్లో పడుతూ జగన్ ప్రభుత్వంలో తీసుకున్న వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న మహిళలంతా, లేదు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వమే కావాలి, మరోసారి ఈ ప్రభుత్వానికే మేము ఓటు వేస్తున్నాము అని చెప్పి తీర్పు ఇస్తున్నారా? ఇవన్నీ చూడాలి అంటే మనం 4 తారీఖు దాకా వేచి ఉండాలి. ఏదేమైనప్పటికీ మహిళలు అధిక సంఖ్యలో చైతన్యంగా ఈసారి తమ ఓటు వినియోగించుకున్నారు. చాలామంది కూడా ఇది సంతోషించదగ్గ విషయం. ఫైనల్గా మహిళలు ఎటువైపు ఉంటే ఈసారి కొన్ని టఫ్ ప్రాంతాల్లో, ఏదైతే తగ్గాపోరు జరిగినటువంటి ప్రాంతాల్లో వాళ్ళు తీర్పు అనేది మహిళా ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పే ఫైనల్ కాబోతుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.